రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్రవాడ పట్టణ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మదర్ థెరిసా జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రక్షాబంధన్ రోజున మదర్ థెరిసా పుట్టినరోజు కావడం చాలా సంతోషమన్నారు. మదర్ థెరిసాను స్మరించుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ మదర్ థెరిసా స్ఫూర్తితో పేదలకు తమ వంతు సహాయం చేస్తే బాగుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు రమణ, ఆర్సీ తీగల వెంకటరావు, ట్రెజరర్ వంగపల్లి ప్రశాంత్, కోడ శ్రీను, లయన్స్ క్లబ్ మెంబర్స్ అన్వర్, ఆంజనేయులు, రామారావు తదితరులు పాల్గొన్నారు. మంచి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సహాయం చేసేటువంటి కార్యక్రమాల్లో కానీ ప్రతి ఒక్కరూ ఎంతో కొంత పాల్పంచుకుంటే సొసైటీకి ఎంతో మేలు చేసుకున్న వాళ్ళు అవుతామని అనుకుంటూ, తనకున్న ఆదాయంలో ఒక 5% సేవా కార్యక్రమం ఉపయోగిస్తే బాగుంటుంది. ఎందుకంటే మదర్ థెరిసా జీవితము అందరికీ ఆదర్శవంతం. ఆమె జన్మదినం పురస్కరించుకొని ఇంకా మున్ముందు చాలా కార్యక్రమాలు చేపడతాం మేము తెలుపుకుంటూ ముగిస్తాం. లయన్స్ క్లబ్ వేములవాడ వారి ఆధ్వర్యంలో మన గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్స్కి పండ్లు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేసినాం.